2014 ఎన్నికల్లో టీడీపీ గుర్తుపై గెలిచి తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నేత రావెల కిషోర్బాబు. మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన రావెల కిషోర్బాబు 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి టీడీపీ నుంచి గెలుపొందారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిపోయారు. ఇక 2019 ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ఆయనకు వేమూరు టికెట్ కావాలని పవన్ కళ్యాణ్ అడిగారని సమాచారం. కానీ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీకి వేరే వ్యక్తిని కేటాయించడంతో ఇప్పుడు రావెల కిషోర్బాబు వేరే పార్టీ వైపు చూస్తున్నారట. ఇప్పటికే వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని, వేమూరు టికెట్ తనకు కేటాయిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని వైసీపీ నేతలకు సంకేతాలు పంపారని తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి రావడానికి రావెల సిద్ధంగా ఉన్నారట. మరి దీనికి వైసీపీ నుంచి ఏం బదులెళ్తుందో వేచి చూడాలి.